నమస్తే, వెల్కమ్ టు ఏపీ వ్యూ. ప్రతి మాట విలువైంది, ప్రతి దృశ్యం మరుదైనది. నేను మహేశ్వరి. ముందుగా ఏపీ వ్యూ హైలైట్స్. రాయల తెలంగాణ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలంటూ హితవు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్, స్వచ్ఛందంగా బంద్ పాటించిన అబ్బురపరిచిన నావికాదళ విన్యాసాలు, పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు. ఎల్బీ నగర్లో యువకుని దారుణ హత్య, ఇంట్లో వారి పనినని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. గ్యాస్ ధర పెంపులో ప్రభుత్వ కుట్ర లేదంటున్న మంత్రి పనభాక, 5 కిలోల గ్యాస్ సిలిండర్ల ప్రారంభంలో వెల్లడి. రాయల తెలంగాణ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని, రాయల తెలంగాణ వస్తే 12 జిల్లాలలో ఫ్యాక్షనిజం రాజ్యం వెళుతుందని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. మెదక్ జిల్లా పటాంచేరిలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ప్రతిష్టాపన సన్నాహక వర్క్షాప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 10 జిల్లాలలో కూడిన తెలంగాణ ఇస్తానని చెప్పి మళ్లీ ఇప్పుడు యూటర్న్ తీసుకుందని అన్నారు. ఒకవేళ రాయల తెలంగాణ 12 జిల్లాలతో పార్లమెంటులో బిల్లు వస్తే బీజేపీ వ్యతిరేకిస్తుందని అన్నారు. ఒకవేళ ఇచ్చినా వచ్చే ప్రభుత్వం మోడీ ప్రధానిగా వచ్చిన తర్వాతనైనా రాయలసీమ 2 జిల్లాలను రాష్ట్రం నుండి తొలగిస్తామని అన్నారు. రాయల తెలంగాణ ప్రకటిస్తే హైదరాబాద్కు రాయలసీమ ఫ్యాక్షనిస్టులకు రహదారిగా మారి హైదరాబాద్ ఫ్యాక్షనిస్టులకు వేదికగా మారుతుందని అన్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైలులో అందరూ ఫ్యాక్షనిస్టులే ఉన్నారని ఎద్దేవా చేశారు. రేపు పార్లమెంట్లో కూడా 2 జిల్లాలు డిలీట్ చేసి 10 జిల్లాలకే మా మద్దతు అని మేము చెప్తాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైనా చేసి ఈ 2 జిల్లాలను తెలంగాణతో కలిపి 12 జిల్లాల తెలంగాణ చేసినట్టయితే మేము అధికారంలోకి తప్పకుండా రాబోతున్నాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మళ్ళీ NDA ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆయన ప్రధానమంత్రి అవుతాడు. అయిన తర్వాత మొట్టమొదటి చేసే పని ఈ 2 జిల్లాలను తీసేస్తాం. ఎందుకంటే చాలామంది రాయలసీమ మిత్రులు మా ఆత్మగౌరవం అని మళ్ళీ మీరు మీ మీదనే ఉంది, మేము విడిపోమేము, ఈ కాంగ్రెస్ పార్టీ పోయిపోయి మా మీద పడ్డది, ఇన్ని రోజులు మీ ఆత్మగౌరవం అనుకుంటున్నారు, మీరు మీ జిల్లాలు 10 జిల్లాలు కలుస్తూ ఉన్నాయి, ఇక మా ఆత్మగౌరవం కూడా మీరే పరిష్కారం చేయాలి, ఎవరికి కూడా ఇష్టం లేదు ఇందులో రావాలని. రాయల తెలంగాణకు నిరసనగా టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా స్వచ్ఛందంగా బంద్ సాగుతుంది. హైదరాబాద్లోని నేరేడ్మెట్లో ఆర్టీసీతో పాటు విద్య, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే వారిని ఎక్కడికక్కడే అడ్డుకుంటామని, ఎట్టి పరిస్థితులను 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని, లేకపోతే ఉద్యమం తారాస్థాయికి చేరుతుందని హెచ్చరించారు. హైదరాబాద్ పై లాంటి మేరకు ఈరోజు బంద్లో భాగంగా ECL హుషాగూడ డిపో ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. హుషాగూడ డిపోలో TMV వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేశారు, మరి INTC వాళ్ళను కూడా బంద్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ గేటు తాళమేసి ఇక్కడ కూర్చోవడం జరిగింది. మరి కేసీఆర్ గారు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని చెప్పి గత 13 సంవత్సరాలుగా నిరురాగ పోరాటం చేస్తూ ఉంటే, మరి ఈరోజు రాయల తెలంగాణ అని ఒక మాట, మరి యూటీ అని ఒక మాట రకరకాలుగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఈరోజు బంద్ పిలిపించారు. మరి ఆ బంద్లో భాగంగా 10 జిల్లాలతో కూడిన భద్రాచలం, హైదరాబాద్తో కూడిన తెలంగాణ కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేసి తెలంగాణ వచ్చేంత వరకు, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి కూడా మా ఉప్పలేదు నుంచి పెద్ద ఎత్తున రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ కాప్రా సర్కిల్లోని కుషాయిగూడ, ఏఎస్ రావు నగర్, ECIL, కాప్రా, దుమ్మాయిగూడ, నాకారం, కీసర తదితర ప్రాంతాల్లో బంద్ను నిర్వహించారు.
తెలంగాణ బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. తెల్లవారుజామునే తెలంగాణ వాదులు కూచాయిగూడ బస్ డిపో ముందు బైఠాయించి బస్సులను బయటకు రాకుండా ఆందోళన చేపట్టారు. దీంతో డిపోలోని బస్సులు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలు వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేసి తమ నిరసనను తెలిపి బంద్కు పూర్తి మద్దతు పలికారు. అక్కడక్కడా తెరిచి ఉంచిన షాపులను తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి మూసివేయించారు. రాయల తెలంగాణ వద్దురా, తెలంగాణ ముద్దురా అనే నినాదాలతో టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశాంతంగా తెలంగాణ బంద్ను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా రాయల తెలంగాణను ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకోమని, హైదరాబాద్తో కూడుకున్న ఎలాంటి ఆంక్షలు లేని 10 జిల్లాల తెలంగాణ కావాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేశారు. తెలంగాణ బంద్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన కూడళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మరిన్ని అభ్యర్థితో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి ఎస్టీవీ.